ప్రకాశం జిల్లా చీరాల సందీప్ స్కూల్ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు తుళ్లేరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువులతో పాటు సామాజిక అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాల్సి ఉందన్నారు. అందుకు అనుగుణంగా తమ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. సిలబస్, పరీక్షా విధానాలను ఎన్ని రకాలుగా మార్చినా తమ విద్యార్థులు మార్పులను అందుకొని కార్పొరేట్ సంస్థలకు దీటైన ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జీవి సుబ్బయ్య, చెన్నై పోస్టల్ అకౌంట్స్ ఆఫీసర్ కె శ్రీనివాసరావు, చీరాల ఎల్ఐసి సహాయ మేనేజర్ పి తిరుమలరావు, గుంటూరు రైల్వే అసిస్టెంట్ ఆఫీసర్ డి సుదర్శనం పాల్గొన్నారు. డ్రెస్ కోడ్ ఒకటి ఉంటుంది, ఒక యూనిఫామ్ ఒకటి ఫాలో అవుతాం. ఎందుకంటే వ్యక్తుల్లో యూనిఫామిటీ పంచడానికి, యూనిటీ పంచడానికి, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ షుడ్ బి మెయింటైన్ బై ద ఎంటైర్ నేషన్. అది స్కూల్ లెవెల్లో సాధిస్తే తేలిక, యూనిఫామ్ ధరించి స్కూల్కి రావడం తేలిక. ఆ తేలిక పని చేయడంలో తల్లిదండ్రులు సహకరించడం లేదు, పిల్లలు సహకరించడం లేదు. సరే, యూనిఫామ్ వేసుకురాకపోయినా పర్వాలేదు, కానీ వారికి నచ్చిన డ్రెస్ వేసుకొస్తున్నారు, అది చాలా బాధాకరం. పేదవాడు చిన్న బట్టలు వేసుకుంటాడు, ఇప్పుడు ధనికుడు చిన్న కొట్టుకున్న దుస్తులు వేసుకొని టార్న్ జీన్స్ పేరుతో స్కూల్స్కి కాలేజీకి వస్తుంటే చూస్తుంటే బాధగా ఉంది. హెయిర్ స్టైల్ బాయ్స్ మరి ముఖ్యంగా, ఇది సౌత్ ఆఫ్రికానో జింబాబ్వేనో ఎక్కడో రకరకాల హెయిర్ కటింగ్లు, నా దృష్టిలో చింపాంజీ కటింగ్ అంటాను వాటిని, అలాంటి వేసుకొని స్కూల్కి వస్తే మా స్కూల్లో అటువంటి వాళ్ళు రాని. ప్రస్తుతం 600 మంది విద్యార్థులు చదువుతున్నారు, 600 మంది విద్యార్థుల సంఖ్య 100కు పడిపోయినా ఆ 100 మందికి కమిట్మెంట్ తోటి పాఠాలు చెప్పాలనేటువంటి లక్ష్యం మాది. కాబట్టి సౌరదేశంతో అర్థం చేసుకొని అలాంటి క్రాపుల్ని ప్రోత్సహించకుండా ఉండాలని సర్వముఖంగా తల్లిదండ్రులందరినీ కోరుతుంది.